Preview. Preview. Welcome to Achievers Academy. My name is Ajay Kumar. ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే అరిథమెటిక్ అనే టాపిక్ని అసలు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, అంటే ప్రిపరేషన్ మీన్స్ ప్రిపరేషన్ ఎలాగో అవుతారు అందరూ, కానీ ఏ ఆర్డర్ వైజ్ వెళ్తే మీకు ప్రిపరేషన్ అనేది ఈజీగా అయిపోతుందని ఈ వీడియోలో మనం నేర్చుకుందామండి. క్వశ్చన్స్ చేసే ముందు ఫస్ట్ నేను ఒక ఆర్డర్ చెప్తాను, ఆ ఆర్డర్ని ఫాలో కావడానికి ట్రై చేయండి. వైల్ మీరు ఒకవేళ రీజనింగ్ తీసుకున్నారనుకోండి, రీజనింగ్ ఒక పర్టికులర్ ఆర్డర్ అంటూ ఏమీ ఉండదు, అంటే ఒక అనలిటికల్ రీజనింగ్ మినహాయిస్తే తర్వాత మన మామూలు జనరల్ ఇంటెలిజెన్స్ టాపిక్స్కి అసలు ఒక సీక్వెన్స్ అనేది మనకు అవసరం ఉండదు. మీరు ఏ టాపిక్తో స్టార్ట్ చేసినా ఇబ్బంది కాదు. వైల్ అర్థమెటిక్ వచ్చేవరకు మీకు ఏమవుతుందంటే ఒక ఆర్డర్ అనేది లేకపోతే మీకు ఒక లాజిక్ అనేది ఒక టాపిక్ నుండి ఇంకొక టాపిక్కి లింక్ చేయడం కుదరదు. ఓకేనా? ఆ ఉద్దేశంతోనే ఏ ఆర్డర్లో చదవాలనేది నేను నేర్పిస్తాను. దీని తర్వాత మనం క్వశ్చన్స్ చేద్దామండి. మేము ఈ అర్థమెటిక్ కోర్స్ని ఆన్లైన్ కోర్స్ని మీకు 999 రూపీస్కే ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో ఒక లిమిటెడ్ పీరియడ్ వరకు అందించబోతున్నామండి. దీన్ని మీరు యూజ్ చేసుకోండి. ఈ కోర్సు యొక్క స్పెషాలిటీ ఏంటంటే మేము అసలు ఏ విధమైన ఫార్ములాస్ కానీ ఏ విధమైన ట్రెడిషనల్ మెథడ్ కానీ ఇందులో యూజ్ చేయకుండా ఈ కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, అందరూ మిగతా వాళ్ళు చెప్పినట్టు మేము మొత్తం ఎలా అంటే గ్రాఫిక్స్తో మిమ్మల్ని మెస్మరైజ్ చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళకంటే మాది మెరుగ్గా ఉంటుందండి. మీరు కావాలంటే కోర్సు తీసుకొని చూడొచ్చు, అందులో డెమో వీడియోస్ కూడా మీరు వినొచ్చు, 1-2. ఓకేనా? ఈ కోర్సు మొత్తం స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ కూడా మీరు ఒక సింగిల్ ఫార్ములా కూడా యూజ్ చేయరు. ఓకే, ఓన్లీ కాన్సెప్ట్ బేస్. కాన్సెప్ట్ అంటే మళ్ళీ మీరు ఆర్ఎస్ అగర్వాల్ ఉన్నట్టు స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనుకోకండి. క్వశ్చన్ చదవగానే మీకే స్కిల్స్ డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా? మీ స్కిల్స్ డెవలప్ అయ్యేలాగా ఈ కోర్సు డిజైన్ అనేది జరిగింది. అంటే మీకు ఈ కోర్సు ఒక 2 టాపిక్స్ విన్న తర్వాత మీకు కాన్సెప్ట్ బిల్డప్ అవుతుంది, కాన్సెప్ట్తో పాటు నేను మ్యాథ్స్ చేయగలననే కాన్ఫిడెంట్ కూడా మీకు బూస్ట్ చేసే విధంగా ఈ కోర్స్ అనేది డిజైన్ చేసామండి. ఓకే, చూడండి, ఫస్ట్ ఇప్పుడు నేను ఈ వీడియో కంటెంట్ విషయానికి వస్తే ఏంటి అంటే టోటల్ అరిథమెటిక్ అనేది నా ఉద్దేశం ప్రకారం, అంటే మీరు పర్ఫెక్ట్ అరిథమెటిక్ చేసిన ఎవరినైనా అడిగితే మీకు ఏం తెలుస్తుందంటే చూడండి, పర్సెంటేజెస్. ఇప్పుడు మ్యాథ్స్ మొత్తం ఒక బిల్డింగ్ అనుకున్నారు అనుకోండి, మ్యాథ్స్ మొత్తం ఒక బిల్డింగ్ అనుకుంటే దానికి మెయిన్ పిల్లర్స్ ఏంటి అంటే పర్సెంటేజెస్ ఒక టాపిక్, అండ్ సెకండ్ టాపిక్ రేషియోస్ అనేది అనదర్ టాపిక్. ఓకే, ఇవి రెండు అరిథమెటిక్ మొత్తానికి మనకి మెయిన్ పిల్లర్స్ అన్నమాట. ఇవి రెండు చేయకుండా మీరు వేరే టాపిక్ చేసినప్పటికీ దానివల్ల ప్రయోజనం శూన్యం, అంటే మీకు ఏమీ రాదు. ఒకవేళ ఈ రెండింటి మీద కాన్సెప్ట్ మీరు బిల్డప్ చేసుకోగలిగితే దీని తర్వాత వచ్చే టాపిక్స్ అన్నీ మీరు అలవోకగా చేయగలుగుతారండి. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఇక్కడ ఇవి రెండు నేను ఎందుకు బేసిక్ టాపిక్స్ అంటున్నా అంటే నేను సపరేట్గా రాస్తే మీకు ఒక 20 టాపిక్స్ లాగా ఉంటుంది అరిథమెటిక్ మొత్తం. అదే నేను బ్లాక్ వైజ్ డివైడ్ చేస్తే వీటిని ఒక 7 బ్లాక్స్ లాగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ 7 బ్లాక్స్ ఎందుకు నేను డివైడ్ చేశాను అనేది మీకు అంటే ఇక్కడ ఈ సీక్వెన్స్ రాసిన తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటాను. ఏదో ఒక పర్టికులర్ బ్లాక్ తీసుకొని ఒక 5 టాపిక్స్ ఉన్నాయి అనుకోండి, ఆ పర్టికులర్ బ్లాక్లో ఒక్కొక్క టాపిక్ నుండి 2 క్వశ్చన్స్ తీసుకుంటాను. ప్రతి అంటే మొత్తం 5x10 క్వశ్చన్స్ కూడా మీకు ఒకే విధంగా చేసి చూపెడతాను. అంటే ఒక టాపిక్ ఈ పర్సంటేజెస్ నేర్చుకోవడం వల్ల దీని కింద వచ్చే సబ్ టాపిక్స్ అన్నీ కూడా మీరు ఒకటే మెథడ్లో చేస్తారు. మెథడ్ మీన్స్ కాన్సెప్ట్, ఒక చిన్న లాజిక్ ఉంటుంది, ఒక 2-3 స్టెప్స్లో మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఈ పర్సంటేజెస్ తీసుకుంటే ఫస్ట్ మీరు అరిథమెటిక్ స్టార్ట్ చేసే ముందే టైం తీసుకున్నా పర్లేదు, ఈ పర్సంటేజెస్ ఇన్డెప్త్గా అనాలిసిస్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో కోర్సులో దాదాపు ఒక 6 అవర్స్ క్లాసెస్ ఉన్నాయండి పర్సంటేజెస్ గురించి. ఒక 6 అవర్స్ క్లాస్లో మీకు టోటల్ దీని మీద గ్రిప్ రావడం జరుగుతుంది. ఓకేనా? ఇది చేసిన తర్వాత ఏం చేయాలంటే బేసిక్స్ ఆఫ్ రేషియోస్ నేర్చుకోండి. అంటే దీని నుండి కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. ఇంకా మీకు ఇక కన్ఫ్యూజన్ ఉండకూడదు అంటే రేషియోస్ని, రేషియోకి సంబంధించిన బేసిక్స్ని మీరు చూసుకోండి. ఓకేనా? రైట్, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పర్సంటేజెస్ వచ్చేవరకు పర్సంటేజెస్లో సబ్ టాపిక్ ఏంటి అంటే పర్సంటేజెస్ చేయగానే పర్సంటేజెస్ చేసి మీరు రేషియోస్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత చేయాల్సిన టాపిక్ ఏంటి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయాలండి. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే సింపుల్ ఇంట్రెస్ట్ చేసిన తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయాలి కదా అనుకుంటారు. ఓకే, కానీ
మీరు పర్సంటేజెస్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే 75% ఆఫ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఇక్కడ మనకి. ఓకేనా, 75% ఆఫ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంప్లీట్ అయిపోయినా ఫీలింగ్ వస్తుంది మీకు. ఓకే చూడండి, ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తర్వాత మీరు ఏం చేయాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ ఇవ్వాలి. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తర్వాత మీరు ఏం చేయాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ ఇవ్వాలి. సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ ఇవ్వాలి. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ ఇవ్వాలి. తర్వాత పర్సంటేజెస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ తర్వాత మీరు ఇవ్వాల్సిన టాపిక్ ఏంటి అంటే ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్, ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు. ప్రాఫిట్ అండ్ లాస్కి లింక్ టాపిక్ ఏంటి అంటే డిస్కౌంట్స్ అనే టాపిక్. డిస్కౌంట్స్, ఓకేనా, డిస్కౌంట్స్ అనే టాపిక్. చూడండి ఇక్కడ మీరు ఇక్కడ ఎన్ని, నేను ఎన్ని టాపిక్స్ రాసాను చూడండి, 1, 2, 3, 4, 5. ఈ 5 టాపిక్స్ మీరు ఇండివిజువల్గా చూస్తే మీకు 5 టాపిక్ లాగా కనబడుతుంది. ఇక్కడ యాక్చువల్ మీరు అరిథమెటిక్ తెలిసిన వాళ్ళని అడిగితే ఇదంతా టోటల్ ఇవన్నీ కలిపి ఒకటే బ్లాక్ లాగా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇదంతా కలిపి ఒకే బ్లాక్ లాగా ఉండడం జరుగుతుంది. ఓకేనా, అంటే పర్సంటేజెస్, చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్, భారవడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్, లాభ నష్టాలు ప్రాఫిట్ అండ్ లాస్, మరియు రుసుములు డిస్కౌంట్స్, ఇవన్నీ కలిపి ఒకటే టాపిక్ అండి. అంటే మీరు పర్సంటేజెస్ నేర్చుకుంటే 90% ఆఫ్ ది ఈ రిమైనింగ్ 4 టాపిక్స్ కంప్లీట్ అయినట్టే మనకి. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు శ్రీనివాస్ సార్ అని ఎన్ఐటి క్యాల్కటా అల్యూమిని వాళ్ళు ఈ వారు ఇది ఈ టాపిక్స్ని డీల్ చేయడం జరుగుతుంది. ఈ మ్యాథ్స్లో ఉన్న 20 టాపిక్స్లో దాదాపుగా 80% ఆఫ్ ది టాపిక్స్ అన్ని శ్రీనివాస్ సార్ డీల్ చేశారు. ఈ ఈ పర్సంటేజ్ బ్లాగ్ వచ్చేవారికి నేను డీల్ చేయడం జరిగిందండి. ఎవరేం డీల్ చేసినా కూడా మీకు సేమ్ మెథడ్ ఉంటుంది. అంటే ఒక టాపిక్ ఒక టాపిక్ లింక్ ఉండేలాగా ఈ కోర్స్ డిజైన్ చేశామండి. తీసుకొని మీరు దీన్ని యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. చూడండి, తర్వాత ఇప్పుడు పర్సంటేజెస్ బ్లాక్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను రేషియోస్ బ్లాక్ వస్తా. ఓకేనా, ఈ రేషియో బ్లాక్ వచ్చేవరకు రేషియోస్ నేర్చుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఏం చేయాల్సి ఉంటుందంటే పార్ట్నర్షిప్ అనే టాపిక్ చేయాల్సి ఉంటుంది. పార్ట్నర్షిప్, పార్ట్నర్షిప్, పార్ట్నర్షిప్ అనే టాపిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పార్ట్నర్షిప్ తర్వాత అయిపోగానే ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలంటే ఏజెస్ అనే టాపిక్ చేయాలి. ఏజెస్ అనే టాపిక్ చేయాలి. ఇక్కడితోని మీకు 2 బ్లాక్స్ కంప్లీట్ అయిపోయినవి. అరిథమెటిక్లో 2 బ్లాక్స్ కంప్లీట్ కావడం జరిగింది. ఓకేనా, ఫస్ట్ బ్లాక్ వచ్చేసి పర్సంటేజ్ బ్లాక్, సెకండ్ బ్లాక్ వచ్చేసి రేషియోస్ బ్లాక్. తర్వాత దీని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ రెండింటి తర్వాత మీరు చేయాల్సిన టాపిక్ యావరేజెస్ టాపిక్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ 3 బ్లాక్స్ అయిపోతే ఇక మిగతావన్నీ కూడా ఈ 3 బేస్తోనే ఉంటున్నాయి. ఓకేనా, అంటే ఒక 60% పర్సంటేజెస్ ఉంటే ఏ టాపిక్లోనైనా ఒక 30% రేషియోస్ ఉంటుంది, ఒక 10% యావరేజ్కి సంబంధించిన బేసిక్స్ ఉంటాయండి. ప్రతి టాపిక్లో మీకు ఇవి ఎదురుపడుతూనే ఉంటాయి. కాబట్టి మీరు ఈ 2 టాపిక్స్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే థర్డ్ టాపిక్ నేను ఏం చేయాలని సజెస్ట్ చేస్తున్నాను అంటే యావరేజెస్ చేయాలండి. యావరేజెస్ చేయాలి. ఓకేనా, యావరేజెస్ చేసిన తర్వాత దీనికి ఇమ్మీడియట్గా లింక్ టాపిక్గా మీరు ఏం చేయాలంటే అలిగేషన్స్ చేయాలి. ఓకేనా, అలిగేషన్ అండ్ మిక్చర్, అలిగేషన్ అండ్ మిక్చర్ని చేయాల్సి ఉంటుంది. అలిగేషన్ అండ్ మిక్చర్ని చేయాల్సి ఉంటుంది అంటే సరాసరి తర్వాత మీరు ఈ మిశ్రమాలు టాపిక్ని చేయాలి. ఓకే, ఈ అలిగేషన్ మిక్చర్ అనేది సపరేట్ టాపిక్ కాదండి. అలిగేషన్ మిక్చర్ అంటే 1 టైప్ ఆఫ్ మెథడ్. ఇది మెథడ్ అంతే. అలిగేషన్ అనేది 1 మెథడ్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ వేర్ యావరేజెస్ కాంట్ బి అప్లైడ్. అంటే చూడండి ఇక్కడ యావరేజెస్ని మీరు ఎక్కడైతే అప్లై చేయలేరో అక్కడ అలిగేషన్ మిక్చర్ అనే ఒక మోడల్ని, ఒక మెథడ్ని మీరు అప్లై చేయడం జరుగుతుంది. ఇది సపరేట్ టాపిక్ లాగా చూడొద్దు, ఇది ఒక మెథడ్ లాగా. అంటే దీనికి సబ్స్టిట్యూషన్, యావరేజెస్కి సబ్స్టిట్యూషన్ లాగా అలిగేషన్ మిక్చర్ని యూజ్ చేస్తాం. అంటే ఎక్కడైతే దీన్ని మనం పర్ఫెక్ట్గా యూజ్ చేయలేమో అక్కడ ఈ టాపిక్ మనకి పనికొస్తుంది. రైట్, ఈ అలిగేషన్ మిక్చర్ అనేదాన్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా యూజ్ చేయొచ్చు. ఈ అలిగేషన్ మిక్చర్ అనేదాన్ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో యూజ్ చేయొచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్లో యూజ్ చేయొచ్చు. ఈ మెథడ్ని మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చండి. ఇది ఏ విధంగా ఎప్పుడు వాడాలో మీకు ఈ టాపిక్ ద్వారా తెలుస్తుందండి. ఓకేనా, ఇది ఇవి రెండు కలిపి మీకు థర్డ్ బ్లాక్ లాగా డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా, ఇవి రెండు కలిపి మీకు థర్డ్ బ్లాక్ లాగా డిజైన్ చేయడం జరిగింది. దీని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫోర్త్ బ్లాక్ వచ్చేసేవరకు, ఫోర్త్ బ్లాక్ వచ్చేసేవరకు టైమ్ అండ్ డిస్టెన్స్ బ్లాకింగ్ చేయాలి. టైమ్ అండ్ డిస్టెన్స్, ఫోర్త్ బ్లాక్ ఈజ్ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్ బ్లాక్, టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్లో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీకు ఒక 60% బేసిక్స్ ఉంటాయి.
ఓకే పర్సంటేజ్ రేషియోస్ అండ్ యావరేజ్ బేసిక్సే ఉంటాయి మీరు ఇందులోనే యావరేజ్ స్పీడ్ చేస్తారు రిలేటివ్ స్పీడ్ చేస్తారు అంటే మీకు ఎక్కడైనా కూడా రేషియోస్ టచ్ అవుతుంది ఇక్కడ ఎక్కడైనా కూడా యావరేజ్ టచ్ అవుతుంది సమ్ పార్ట్స్లో పర్సంటేజెస్ టచ్ అవుతుంది కానీ ఎక్స్ట్రాగా మీరు ఈ టాపిక్లో నేర్చుకోవాల్సిన ఒక 30% ఏంటి అంటే వాట్ ఈజ్ డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ ఓకేనా డిస్టెన్స్ కాన్స్టాంట్గా ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి అంటే ఇందులో వచ్చే మెథడ్ చెప్తున్నా డిస్టెన్స్ కాన్స్టాంట్ ఉన్నప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా చేస్తాం డిస్టెన్స్ కాన్స్టాంట్ ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తాం స్పీడ్ కాన్స్టాంట్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి స్పీడ్ కాన్స్టాంట్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి నెక్స్ట్ టైం గురించి ఒకవేళ టైం ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి టైం ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఏ విధంగా మనం ప్రాబ్లమ్స్ని చేయాలి మీకు చూడండి ఇక్కడ 3 కాన్సెప్ట్స్ అంతే ఈ మూడింటినే యూజ్ చేసుకుంటూ మిగతా అన్నీ చేసేస్తాం ఈ మూడు చేయాలంటే మీకు బేస్ ఏంటి అంటే రేషియోస్ పర్సంటేజెస్ యావరేజెస్ ఓకేనా కాబట్టి ఆ 3 టాపిక్స్ ఫస్ట్ చదివిన తర్వాత ఈ టాపిక్ రండి ఓకేనా అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్ దీనికి లింక్ టాపిక్ ఏంటి అంటే ట్రైన్స్ అనే టాపిక్ ఉంటుంది టైమ్ అండ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ కాకపోతే ఇక్కడ బస్ మ్యాన్ అని తీసుకునే ప్లేస్లో టెర్మినాలజీ ఏం వాడతామంటే ట్రైన్స్ అనే టెర్మినాలజీ వాడతాం మళ్ళీ ఇందులో ఎక్స్ట్రా ఏమేమి వస్తాయంటే ఒక సిగ్నల్ పోల్ అని ఉంటుంది ఒక బ్రిడ్జ్ అని ఉంటుంది ఒక టన్నెల్ అని ఉంటుంది ఒక మ్యాన్ అని ఉంటుంది లేదంటే ఇంజన్లో ఉన్న డ్రైవర్ లేకపోతే ట్రైన్లో ఉన్నటువంటి మ్యాన్ వీళ్ళన్నీ ఈ ఒక రిలేటెడ్ టర్మ్స్ ఒక 5 టర్మ్స్ ఉంటాయి ఆ 5 టర్మ్స్ని బేస్ చేసుకుంటూ ఈ టాపిక్ అనేది మనం చేయడం జరుగుతుంది ట్రైన్స్ తర్వాత వచ్చే లింక్ టాపిక్ ఏంటి అంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఈ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ ఉంటుంది ఓకే రైట్ దీని తర్వాత చూడండి ఇక్కడ దీని తర్వాత వచ్చే టాపిక్ ఏంటి అంటే మనకి రేసెస్ అండ్ గేమ్స్ అనే టాపిక్ ఉంటుంది అంటే చూడండి ఇక్కడ ఈ 4th బ్లాక్లో 4 టాపిక్స్ ఉన్నామండి మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ అందులో 3 కాన్సెప్ట్స్ ట్రైన్స్ తర్వాత బోట్స్ తర్వాత రేసెస్ అండ్ గేమ్స్ మొత్తం ఈ టోటల్ని నేను 4th బ్లాక్ లాగా తీసుకుంటాను ఓకేనా టోటల్గా 4th బ్లాక్ లాగా తీసుకోవడం జరుగుతుంది ఓకే ఇక్కడికి మనకి 4 అయిపోయినవి నెక్స్ట్ 5th బ్లాక్ వచ్చేవరకు మనకి ఏంటి అంటే 5th బ్లాక్ టైమ్ అండ్ వర్క్ అనే బ్లాక్ అండి 5th టాపిక్ ఏంటి అంటే టైమ్ అండ్ వర్క్ ఈ టైమ్ అండ్ వర్క్ ఇది టోటల్గా ఏ విధంగా ఉంటుందంటే కొద్దిగా రేషియోస్ యూజ్ చేసి తర్వాత మీరు ఇక్కడ యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే ఎల్సీఎం కాన్సెప్ట్ యూజ్ చేస్తాం మనం ఓకేనా టోటల్గా కాసాగుని యూజ్ చేసుకొని అంటే ఎల్సీఎంని యూజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని అని తీసుకుంటాను అక్కడ నుండి క్వశ్చన్ చేయడం జరుగుతుంది ఒక్క ఎగ్జాంపుల్ చిన్నది నేను ఈ టాపిక్స్ అనే సీక్వెన్స్ రాసిన తర్వాత ఒక 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అంటే మనం ఏ విధంగా చేస్తామని ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ కట్లో రాస్తున్న క్వశ్చన్ని ఏ అనే పర్సన్ ఒక పనిని 20 డేస్లో చేశాడు ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 డేస్ బీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 డేస్ దెన్ ఫైన్ ఇన్ హౌ మెనీ డేస్ బోత్ ఇఫ్ బోత్ టుగెదర్ సరే క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నా ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 డేస్ బీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 డేస్ దెన్ ఫైండ్ ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఒక పనిని ఏ 20 రోజుల్లో చేయగలడు అదే పనిని బి 30 రోజుల్లో చేయగలడు ఒకవేళ ఇద్దరూ కలిసి పని చేసినట్టయితే ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తవుతుంది అయితే మామూలుగా జనరల్ టెక్స్ట్ బుక్ మెథడ్ ఏ విధంగా ఉంటుందంటే ఎక్స్ దీన్ని ఎక్స్ అనుకోవాలి దీన్ని వై అనుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మెథడ్ చెప్తున్నాను మెథడ్ తర్వాత మన యాక్చువల్ మెథడ్గా చేస్తాను నేను ఓకే ఎక్స్ వై దెర్ఫోర్ ఎక్స్ యొక్క 1 డే వర్క్ 1/x నెక్స్ట్ ఏ యొక్క బి యొక్క 1 డే వర్క్ 1/y ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటే 1/x 1/y అని చేసి దాన్ని రివర్స్ చేయాలి అని చెప్తారు ఇది ఫస్ట్ మెథడ్ లాగా ఉంటుంది దీనికి కొద్దిగా ముందుకెళ్తే షార్ట్ కట్ అని చెప్పేస్తారు ఆ షార్ట్ కట్ ఏంటి అంటే చూడండి ఆ షార్ట్ కట్ ఏంటి అంటే ఈ షార్ట్ కట్ కూడా మనం వాడద్దు షార్ట్ కట్స్ అనేది స్వీట్ పాయిజన్స్ ఓకేనా అది మనని ఫైనల్ అది మనని ముంచేసేదాకే తెలియదండి షార్ట్ కట్స్ని ఎప్పుడు అని కాన్సెప్ట్ని నమ్ముకోవాలి ఓకేనా ఫస్ట్ మెథడ్ ఎక్స్ వైతో చేసాం కదా ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏ విధంగా షార్ట్ కట్ అని చెప్తారంటే సెకండ్ మెథడ్ ఏ విధంగా చెప్తారంటే చూడండి ఇక్కడ ఒకవేళ ఇద్దరు పర్సన్స్ ఉంటే ఏ కామా బి అనే పర్సన్ ఉంటే ఎక్స్ డేస్ వై డేస్ అనుకోవాలి టోటల్ వర్క్ ఎన్ని రోజుల అయిపోతుందంటే ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై అని చేయాలి అని ఒక షార్ట్ కట్ని చెప్పడం జరుగుతుంది ఓకేనా ఒక షార్ట్ కట్ని చెప్పడం జరుగుతుంది ఇక్కడ సెకండ్ మెథడ్ ఇది కూడా
ప్రతి ఒక్క క్వశ్చన్కి మనకి పనికిరాదండి. కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్, మనకి సెకండ్ మెథడ్ కూడా ఎలిమినేటెడ్. దీనికి అడ్వాన్స్గా ఒక మెథడ్ ఉంటుంది, థర్డ్ మెథడ్ కూడా చేయొచ్చు. ఓకేనా, మామూలుగా దీన్ని ఎవరు చేయరు. ఓకేనా, ఈ థర్డ్ మెథడ్ కూడా చేయొచ్చు. దీన్ని నేను ఏమనుకుంటా అంటే, ఈ థర్డ్ మెథడ్ మీరు దీన్ని అప్లై చేసిన ఏం కాదు, కానీ ఈ మెథడ్తో వెళ్తే మీరు ఎక్కడికి స్ట్రక్ అవుతారు అనేది నేను నేర్పిస్తాను చూడండి. ఈ మెథడ్తో కూడా వెళ్ళచ్చు. ఎలా అంటే, ఇప్పుడు ఏకి 20 డేస్ టైం పట్టింది, బీకి 30 డేస్ టైం పట్టింది, వాళ్ళిద్దరూ చేసేది సేమ్ వర్కే. ఒకటే వర్క్ని ఏ చేస్తే ఇక్కడ ఒక వర్క్ ఉంటుంది అనుకుంటున్నాను. ఒక వర్క్ ఉంది, అది ఏ వర్కో మనకి సంబంధం లేదండి. ఏం వర్కో మనకి సంబంధం లేదు. కాకపోతే ఏకి 20 డేస్ పట్టింది, బీకి 30 డేస్ పట్టింది. నేను ఆ వర్క్ని ఏమనుకుంటున్నా అంటే 100% వర్క్ అని అనుకుంటా. ఓకేనా, 100% ఆఫ్ వర్క్ అని అనుకుంటాను, 100% ఆఫ్ వర్క్ అని తీసుకుంటాను. ఈ విధంగా తీసుకుంటే చూడండి, ఈ 100% చేయడానికి ఏకి ఎన్ని డేస్ పట్టింది, మనకి 20 డేస్ పట్టింది. అంటే ఈయన రోజుకి ఎంత పర్సంటేజ్ వర్క్ చేస్తే, ట్వంటీ డేస్లో 100% వర్క్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా, దేర్ఫోర్ ఈయన రోజుకి 5% వర్క్ కంప్లీట్ చేస్తే ఆయనకి 20 డేస్లో 100% వర్క్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. దేర్ఫోర్ 20 × 5% ఈజ్ ఈక్వల్ 100%. నెక్స్ట్ ఈ థర్డ్, ఈ 30 డేస్లో చేసే వర్క్ వచ్చిందనుకోండి, 30 డేస్లో అంటే ఈయన రోజుకు 30 డేస్లో 100% చేసింది. ఈయన కూడా, ఈయన చేసిన వర్క్ కూడా 100, అంటే ఈయన కూడా రోజుకి ఎంత చేసినట్టు, 3.33% చేసేసినట్టు, 3.33% చేశారు. అంటే ఈయన రోజుకి 5% చేస్తుండు, ఈయన రోజుకి 3.33% చేస్తుండు. దేర్ ఫోర్ ఇక్కడ ఇద్దరు కలిపి చేస్తే, ఇద్దరు కలిపి చేస్తున్నారని క్వశ్చన్ కదా, కలిపి చేస్తే ఎంత పర్సంటేజ్ అయిపోతుంది, 1 డేకి మనకి 8.33% కంప్లీట్ అయిపోయింది. 1 డేకి 8.33 కంప్లీట్ అయిపోయింది. చేయాల్సిన వర్క్ ఎంత, మనకి 100% వర్క్ చేయాలి. ఓకేనా, ఓకేనా, ఒక రోజుకి 8.33 వర్క్ చేస్తే 100కి ఎన్ని రోజులు పడుతుంది. ఓకేనా, 100కి ఎన్ని రోజులు పడుతుంది. చూడండి ఇక్కడ దీన్ని ఏ విధంగా చేస్తాను నేను, 8.33 100 కావాలంటే ఇంటూ ఎంత చేయాలి అంటే 12 చేయాలి. ఓకేనా, ఎందుకు నేను డైరెక్ట్గా 12 అని ఎట్లా చెప్పినా అని కూడా మీకు డౌట్ ఉంటుంది. చూడండి, 8.33% మీనింగ్ ఏంటి అంటే, మనకి 8.33% మీనింగ్ ఏంటి అంటే 1/12. ఓకేనా, 1/12. హెన్స్ నేను ఏం చేసిన అంటే, ఈ 8.33 మీనింగ్ ఏంటి అంటే 8.33/100 అనమాట, 8.33/100. దేర్ఫోర్ ఈ 12 పార్ట్స్ 100 పార్ట్స్కి ఈక్వల్. కాబట్టి 8.33 12తో ఇంటూ చేస్తే, ఇది మీకు పర్సంటేజెస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియోస్లో, ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి చూడండి దీన్ని. రైట్, కాబట్టి 8.33కి ఎన్ని టైమ్స్ 100%? 12. 8.33కి 12 టైమ్స్ అయితే ఇక్కడ 1 డేకి కూడా 12 టైమ్స్ చేస్తున్నా. దేర్ఫర్ ఆన్సర్ ఎంత మనకి ఇక్కడ, 12 డేస్. ఓకేనా, ఈ విధంగా మీరు పర్సంటేజ్తో కూడా వేయచ్చు. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, 20 డేస్, 30 డేస్. ఓకేనా, 100% వర్కే. ఏ చేయడానికైనా 100% వర్కే, బి చేయడానికైనా 100% వర్కే. దేర్ఫోర్ ఈయనకి 20 డేస్ పట్టిందంటే డేకి 5% చేస్తాడు, ఈయనకి 30 డేస్ పట్టిందంటే డేకి 3.33% చేస్తాడు. హెన్స్ వీళ్ళిద్దరు కలిపి రోజుకి ఎంత పర్సంటేజ్ అయిపోతుంది, మనకి 8.33% అయిపోతుంది. చేయాల్సిన వర్క్ ఎంత, 100. దేర్ఫోర్ 8.33 చేయడానికి 1 డే పడితే, అటువంటి 8.33 మనకి 12 పడతాయి అండి 100 కావడానికి. ఓకేనా, దేర్ఫోర్ 1 డేస్ కూడా 12 టైమ్స్ రిపీట్ అవుతుంది. దేర్ఫోర్ 12 డేస్. ఇది థర్డ్ మెథడ్. అయితే ఇక్కడ వేస్తే మీకు ఎక్కడ స్ట్రక్ అవుతారు అంటే, ఈ పాయింట్స్ వచ్చినప్పుడు మీరు స్ట్రక్ అవ్వడం జరుగుతుంది. పాయింట్స్ వచ్చినప్పుడు మీరు స్ట్రక్ అవుతారు. ఓకే, రైట్. దెన్ ఇక్కడ దీనికోసం ఒక ఆల్టర్నేట్ మెథడ్ వచ్చింది మనకి, అదే ఎల్సీఏ మెథడ్. ఇప్పుడు నేను 4th మెథడ్, ఇది ఇంపార్టెంట్ మెథడ్. ఓకేనా, ఈ 4th మెథడ్ అందరూ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఈ 4th మెథడ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ 4th మెథడ్ ఏంటి అంటే చూడండి, ఏకి ఎన్ని రోజులు పట్టింది మనకి, 20 డేస్ పట్టింది. బీకి ఎన్ని రోజులు పట్టింది, 30 డేస్ పట్టింది. ఓకేనా, 20 డేస్, 30 డేస్. ఇప్పుడు ఏ చేసేదైనా ఇక్కడ ఒక వర్క్ ఉందండి, ఏ ఇదే వర్క్ ఎందుకు చేస్తాడు, ఏ కెన్ డూ ది సేమ్ వర్క్, బీ కెన్ డూ ది సేమ్ వర్క్. అంటే ఒకటే వర్క్ని ఈయనకి 20 రోజులలో అయిపోతుంది, ఇదే వర్క్ ఈయనకి 30 రోజులలో అయిపోతుంది. నేను ఏం చేస్తా అంటే, ఇక్కడ వర్క్ని నేను ఏ విధంగా తీసుకుంటున్నా అంటే, 20కి 30కి ఎల్సీఎం తీసుకుంటున్నా. ఓకేనా, 20కి 30కి ఎల్సీఎంగా తీసుకుంటున్నా. 60 ఎల్సీఎం ఎంత అని, 20కి 30కి 60 యూనిట్స్. ఓకేనా, ఎల్సీఎం 20కి 30కి 60 యూనిట్స్. కాబట్టి 60 యూనిట్స్ ఆఫ్ వర్క్. ఓకేనా, యూనిట్స్ ఎన్ని అంటే, ఒక 60 యూనిట్ల వర్క్ ఉన్నది టోటల్ వర్క్ మనకి. ఆ 60 యూనిట్ల వర్క్ ఏ ఎన్ని రోజుల్లో చేస్తుండ అంటే 20 రోజుల్లో చేస్తుండు. దేర్ఫోర్ రోజుకి ఎన్ని యూనిట్స్ అయిపోతాయి మనకి, 3 యూనిట్స్ అయిపోతాయి. ఓకేనా, సేమ్ అదే 60 యూనిట్లని బి ఎన్ రోజులు వేస్తుండు, 30 డేస్లో వేస్తుండు. దేర్ఫోర్ డేకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 2. చూడండి మళ్ళీ ఒకసారి, 60 యూనిట్లు చేయడానికి 20 రోజులు పట్టింది, అంటే రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తుంటాడు, 3 యూనిట్స్.
సేమ్ 60 యూనిట్లు వేయడానికి 30 డేస్ పట్టింది. అంటే రోజుకి ఎన్ని యూనిట్స్ చేసి ఉంటాడు? 2 యూనిట్స్. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి చేస్తున్నారు కదా, వీళ్ళిద్దరు కలిపి చేస్తే ఈయన 3 యూనిట్స్ చేసేస్తాడు, ఈయన 2 యూనిట్స్ చేస్తాడు. అంటే ఎన్ని యూనిట్స్ అయిపోతున్నాయి? 5 యూనిట్స్. చేయాల్సినవన్నీ మనకి 60. చూడండి, రోజుకు 5 అంటే 5 ఎన్నిసార్లు రిపీట్ అవుతుందండి? 60 కావాలంటే 12 times రిపీట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 12 డేస్. మీకు ఫస్ట్ మెథడ్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది, సెకండ్ మెథడ్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ రెండు అయితే వర్స్ట్ మెథడ్స్, అవి ఎప్పుడు కానీ చేయొద్దు, అవి ఎగ్జామ్లో మనకి పనికిరావు. ఓకేనా? అవి ఎలిమినేట్ చేసేసిన. థర్డ్ మెథడ్ ఓకే చేయొచ్చు, కానీ మీకు పాయింట్లలో వస్తే పర్సంటేజ్ మీద గ్రిప్ ఉంటే మీకు ఈజీ. ఒకవేళ పర్సంటేజ్ పర్ఫెక్ట్ రాలేదనుకోండి, అది స్ట్రక్ కావడానికి ఛాయస్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? థర్డ్ మెథడ్ ఓకే మీ హ్యాండ్లో ఉంచండి, కానీ ఫోర్త్ మెథడ్ అలవాటు చేసుకోవడానికి ట్రై అండి. అంటే దీనికి హ్యాబిచ్యుయేటెడ్ కండి. ఓకేనా? దెర్ఫోర్ ఇక్కడికి ఫోర్త్ మెథడ్ రైట్. తర్వాత ఏంటి అంటే చూడండి, ఇది మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పడం జరిగింది. టైమ్ అండ్ వర్క్ అండ్ దీనికి సంబంధించినటువంటి దీనికి సబ్ టాపిక్ ఏంటి అంటే దీనికి సబ్ టాపిక్ మనకి పైప్స్ అండ్ సిస్టమ్స్. పైప్స్ అండ్ సిస్టమ్స్. ఓకేనా? చూడండి, పైప్స్ అండ్ సిస్టమ్స్ పై దీనికి రెండింటికి ఒకటే మెథడ్లో చేస్తాం. కాబట్టి నేను దీన్ని ఫిఫ్త్ మోడల్ అంటే ఫిఫ్త్ బ్లాక్ లాగా తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఫిఫ్త్ బ్లాక్ రైట్. ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ అయిపోయింది. టైమ్ అండ్ వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ తీసుకోబోయే బ్లాక్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఎల్సీఎం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి సిక్స్త్ బ్లాక్ లాగా నేను ఏం తీసుకుంటా అంటే నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ని తీసుకుంటానండి. నేను టోటల్ ఇంకా అరిథమెటిక్లోనే ఉన్న నెంబర్ సిస్టమ్ని తీసుకుంటాను. ఓకేనా? నెంబర్ సిస్టమ్స్ ఓకే. ఈ నెంబర్ సిస్టమ్లోనే మీకు ఏమొస్తాయంటే ఎల్సీఎం హెచ్సిఎఫ్ అనే టాపిక్ ఇందులో డీల్ చేయడం జరుగుతుంది. ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్ని డీల్ చేయడం జరుగుతుంది. ఇందులో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. నెంబర్ సిస్టమ్ ఏంటి అంటే యూనిట్ డిజిట్ ఉంటుంది, రిమైండర్ థియరం అంటే ఒకట్ల స్థానంలోనే అంకె కనుక్కోవడం, చివరి రెండు స్థానాల అంకెలు కనుక్కోవడం, చివరి మూడు స్థానాల అంకెలు కనుక్కోవడం, తర్వాత రిమైండర్ థీరం, తెలుగు మీడియంలో శేష సిద్ధాంతం అంటాం రిమైండర్ థీరం, తర్వాత ఫ్యాక్టరైజేషన్ థీరం. ఓకేనా? కారణాంకాలుగా విభజించే పద్ధతిని నేర్చుకుంటాం ఇందులోనే. తర్వాత డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకుంటాం. ఓకేనా? అంటే డివిజిబుల్ రూల్స్ ఎన్ని ఉంటాయి అన్నీ. ఓకే, తర్వాత ఇందులోనే ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకుంటాం. ఫ్రాక్షన్స్ అంటే అందులో డెసిమల్ ఫ్రాక్షన్స్ కూడా వస్తాయి, బార్ వాల్యూ ఉండేది దాని గురించి నేర్చుకుంటాం. దాదాపుగా ఈ నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ మన వీడియోలలో ఒక 13 hours ఉన్నాయండి. 13 hours. ఓకేనా? 13 hours వీడియో మనకి నెంబర్ సిస్టమ్ గురించి ఉందండి. మీరు ఈ 13 గంటలు చూస్తే నేను గ్యారంటీ ఇస్తున్న సీజీఎల్ మెయిన్స్ రాసేస్తారు ఈ టాపిక్ గురించి. ఓకేనా? కాబట్టి నెంబర్ సిస్టమ్ 13 గంటలు ఉంది మనకి రైట్. దీని తర్వాత ఇది సిక్స్త్ బ్లాక్ లాగా తీసుకుంటాను. ఎల్సీఎం ఎస్సీఎఫ్ అండ్ నెంబర్ సిస్టమ్ కలిపి సిక్స్త్ బ్లాక్ లాగా తీసుకున్నాను. అంటే మీరు ఇప్పటివరకు చేసినవి ఏంటంటే 6 టాపిక్సే. ఆ 6 టాపిక్స్ కూడా ఫస్ట్ 3 టాపిక్సే 70% రిపీటేషన్ అవుతామంటే ఎప్పటికీ. ఓకేనా? అంటే మీరు 3 మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఆ 3 ఏంటి అంటే పర్సంటేజెస్, రేషియోస్, యావరేజెస్, తర్వాత ఇవన్నీ వాటికి సబ్ పార్ట్స్. ఇంకా డీటెయిల్గా తీసుకుంటే ఇది 6th పార్ట్ మాత్రమే మనం ఉన్నది. ఇప్పటివరకు నేను రాసిన టాపిక్స్ అన్నీ మీరు మర్చిపోండి, 6th టాపిక్లో మాత్రమే ఉన్నారు. అంటే 6th టాపిక్ నేర్చుకుంటే మీరు 70% మ్యాథ్స్ వచ్చేసింది ఇక్కడ మీకు. దీని తర్వాత సెవెంత్ టాపిక్ నేను ఏం తీసుకుంటున్నానంటే మెన్సురేషన్ తీసుకుంటున్నాను, క్షేత్రమితి. ఓకేనా? మెన్సురేషన్ మీకు దాదాపు ఒక 20% ఆఫ్ ది మెన్సురేషన్ నేను పర్సంటేజెస్లోనే డీల్ చేశాను. అంటే లెంత్ పెరిగితే ఏ విధంగా వేయాలి, బ్రెడ్త్ పెరిగితే ఏ విధంగా వేయాలి, లెంత్ బ్రెడ్త్ హైట్ పెరిగితే ఏ విధంగా ఆన్సర్స్ వస్తాయి, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ది ఏరియా అంటే ఏ విధంగా వేయాలి, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ది నెక్స్ట్ పెరిమీటర్ అంటే ఏ విధంగా వేయాలి, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ది రేడియస్ అంటే ఏ విధంగా వేయాలి అనేది దాదాపుగా ఒక 20% టాపిక్ పర్సంటేజెస్లో వస్తుంది ఇది. ఓకేనా? అక్కడే 20% అయిపోతుంది, మిగతా వాటికి కూడా పర్సంటేజ్ లింక్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. మెన్సురేషన్లో ఫస్ట్ వచ్చే టాపిక్ ఏంటి అంటే 2 డైమెన్షనల్. ఓకేనా? తర్వాత 3 డైమెన్షనల్ అంటే ఇక్కడ ఏరియాస్ నేర్చుకుంటాం, ఇక్కడ వాల్యూమ్స్ నేర్చుకుంటాం. ఓకేనా? ఒక దగ్గర ఏరియాస్ నేర్చుకుంటాం, ఒక దగ్గర వాల్యూమ్స్ నేర్చుకోవడం జరుగుతుంది. అంటే వైశాల్యాలు, ఘనపరిమాణాలు. ఇది 7th టాపిక్ లాగా. ఇది ఒకవేళ ఎస్ఐ కానిస్టేబుల్ రాసే ఎవరైనా అభ్యర్థులు ఉన్నట్టయితే దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇందులో నుంచి మినిమం మనకు 10 క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉందండి మెన్సురేషన్ నుంచి. ఒకవేళ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి జామెట్రీ లేదు, కానీ ఈ వీడియో చేసేది ఎందుకంటే రైల్వే వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలాగా ఈ సిలబస్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ టాపిక్గా నేను ఏం తీసుకుంటున్నాను అంటే జామెట్రీని తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ టాపిక్గా జామెట్రీని తీసుకోవడం జరుగుతుంది రైట్. 7th అయిపోయింది, నెక్స్ట్ 8th. ఈ 8th లో మీరు అన్నీ కలిపి చేయండి, జామెట్రీని చేయండి, నెక్స్ట్ ఆల్జీబ్రా చేయండి, నెక్స్ట్ సర్డ్స్ అండ్ ఇండిసెస్ని కూడా చేయండి. గాతాలు అది ఉంటుంది కదా, సర్డ్స్ ఇండిసెస్, దీన్ని కూడా చేయడానికి ట్రై చేయండి. ఇవి మూడు ఫస్ట్
మీరు ఫస్ట్ 7 బ్లాక్స్ డీటెయిల్గా నేర్చుకోండి. 8th బ్లాక్లో ఈ 3 టాపిక్స్ చేయండి. 8th బ్లాక్లో ఈ 3 టాపిక్స్ చేయండి. ఇది 8th బ్లాక్, ఓకేనా? చూడండి, రైట్, ఇది 8th బ్లాక్ లాగా నేను తీసుకోవడం జరిగింది. ఇంకా మీకు మ్యాథ్స్లో ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఏంటి అంటే 9th బ్లాక్ వచ్చేసరికి నేను ట్రిగనామెట్రీ అండ్ హైట్స్ అండ్ డిస్టెన్స్, ఓకేనా? హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ట్రిగనామెట్రీ, ట్రిగనామెట్రీ అండ్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ టాపిక్ని తీసుకుంటున్నా. ట్రిగనామెట్రీకి లింక్ టాపిక్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ కాబట్టి హెచ్ అని అంటే హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఈ టాపిక్ని తీసుకున్నాను. ఇది మీరు 9th టాపిక్ లాగా చేసేయండి. 9th టాపిక్, ఓకేనా? యాక్చువల్గా నేను ఫస్ట్ టాపికే పర్సంటేజ్ చేసే కంటే ముందే సింప్లిఫికేషన్ అండ్ బాట్ మాస్ గురించి నేర్చుకోండి అని చెప్పేవాడిని, ఓకేనా? మీరు సింప్లిఫికేషన్ చేయండి అంటే దాన్ని పట్టుకునే ఉంటారు కాబట్టి నేను అది ఫస్ట్ చెప్పట్లేదు. ఫస్ట్ ఈ 9 బ్లాక్స్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ నేర్చుకోండి. వీటితో పాటు ప్యారలల్గా మీరు ఏం నేర్చుకోవాలంటే ఈ 9 టాపిక్స్తో పాటు ప్యారలల్గా మీరు ఎక్కడికి రావాలంటే, ఇది రబ్బిస్తున్నాను, తీసేస్తున్నా. దీంతో పాటు ప్యారలల్గా మీరు ఏం నేర్చుకోవాలంటే సింప్లిఫికేషన్ని నేర్చుకోవాలండి, ఓకేనా? సింప్లిఫికేషన్ని నేర్చుకోవాలి, రైట్. ఈ సింప్లిఫికేషన్లో ఏమేమి వస్తాయంటే మనకి ఈ సింప్లిఫికేషన్ దీన్ని ఒక టాపిక్ లాగా రాయట్లేదు నేను. ఇది ఇది ప్రాసెస్ అనేది ప్యారలల్గా జరగాలి మీకు, ఓకేనా? ఇందులో మీరు స్క్వేర్స్ నేర్చుకోవాలి. స్క్వేర్స్ అంటే మళ్ళీ అందరు చేసినట్టు కాదండి, లాజిక్తో వెళ్ళాలి. స్క్వేర్స్ నేర్చుకోవాలి, క్యూబ్స్ నేర్చుకోవాలి, తర్వాత స్క్వేర్ రూట్స్ నేర్చుకోవాలి, ఫోర్త్ క్యూబ్ రూట్స్ నేర్చుకోవాలి, ఫిఫ్త్ తర్వాత మల్టిప్లికేషన్ ట్రిక్స్ నేర్చుకోవాలి, నెక్స్ట్ 6th అడిషన్ ట్రిక్స్ నేర్చుకోవాలి, అడిషన్ ట్రిక్స్ నేర్చుకోవాలి. దీని తర్వాత బేస్ వాల్యూ మల్టిప్లికేషన్ నేర్చుకోవాలి, బేస్ వాల్యూ మల్టిప్లికేషన్ నేర్చుకోవాలి, బేస్ వాల్యూ మల్టిప్లికేషన్. దీని తర్వాత డిజిట్ సమ్ నేర్చుకోవాలి. ఇవన్నీ మీకు మన వీడియో కోర్సులో ఉంటాయండి, టెన్షన్ పడకండి, ఓకేనా? బేస్ వాల్యూ మల్టిప్లికేషన్ నేర్చుకోవాలి, డిజిట్ సమ్ నేర్చుకోవాలి, ఓకేనా? ఇదంతా సింప్లిఫికేషన్ దగ్గరికి వస్తుందండి. దీని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బాట్ మాస్ నేర్చుకోవాలి. బాట్ మాస్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, ఓకేనా? ఇది సపరేట్ టాపిక్లో ఎందుకు నేను డీల్ చేయలేదంటే మీరు మిగతా టాపిక్స్ ఏవైతే 9 బ్లాక్స్ ఉన్నాయో ఆ 9 బ్లాక్స్ నేర్చుకునేటప్పుడే ఇది ప్యారలల్గా ఒక్కొక్క టాపిక్ నేర్చుకుంటున్నారండి. మీకు 9 బ్లాక్స్ కంప్లీట్ అయిపోయే వరకు సింప్లిఫికేషన్ పార్ట్ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది, రైట్. దీని తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ కోర్సు ప్రైజ్ వచ్చేసి ఎంత అంటే ఈ కోర్సు ప్రైజ్ వచ్చేసి మనకి 999 రూపీస్. కోర్స్ ప్రైజ్ వచ్చేసి 999 రూపీస్. ఇది ఆల్వేస్ కాదండి, కొన్ని రోజులు మాత్రమే, ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఇందులో డీల్ చేసే సబ్జెక్ట్ అది ఫ్యాకల్టీ ఎవరంటే శ్రీనివాస్ సార్, ఓకేనా? శ్రీనివాస్ సార్, ఈయన ఎన్ఐటి క్యాలికట్ నుంచి, ఓకేనా? శ్రీనివాస్ సార్ ఎన్ఐటి క్యాలికట్, ఓకేనా? తర్వాత నేను కూడా డీల్ చేయడం జరిగిందండి, అజయ్, నా పేరు అజయ్ అండి, ఓకేనా? నేను ఒక బ్లాక్ని, పర్సంటేజెస్ బ్లాక్ని డీల్ చేయడం జరిగింది. శ్రీనివాస్ సార్ మిగతా 80% ఆఫ్ ది సిలబస్ శ్రీనివాస్ సార్ చెప్పడం జరిగిందండి. మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఈ కోర్సులో ఎక్కడ కూడా మీకు ఫార్ములాస్ అనేవాడు అసలు కనబడవు, ట్రెడిషనల్ మెథడ్ కనబడదు, ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నట్టు స్టెప్ బై స్టెప్ కనబడదు. చిన్న కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ని బిల్డప్ చేసుకుంటూ మీ కాన్ఫిడెంట్ పెంచేలా ఈ కోర్స్ అనేది టోటల్ మేము డిజైన్ చేసామండి, ఓకేనా? దీన్ని తీసుకొని మీరు యూజ్ చేసుకోండి, ఓకేనా? మీకు మొత్తం మ్యాథ్స్ అనేది ఈజీగా రావాలని మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ.